ఎందుకంటే మనం చేసే వీడియోలు చిల్లర్ స్టార్ అంటే అది ఒక బ్రాండ్. అది మన మనసు ఉంటుంది, లక్షల మంది కోట్ల మంది ఉన్నారు బయట, అవునా కదా. ఆ బ్రాండ్ నిలబెట్టుకోనంటే ఎట్లా ఉండాలి? ఈ ముద్దులు అగ్గులు ఇదేంది అది మంచి మాట వరుసకి మస్తు అద్దులు ఉండొద్దు మన దాంట్లో. నాచురల్గా మంచి మాట్లాడుకో, పద్ధతిగా మాట్లాడు. మీ ఇద్దరు బలం ఉన్నారు పద్ధతి గురించి, మీ ఇద్దరు బలం మాట్లాడుకుంటున్నా అమ్మ తల్లి. ఏం పేరమ్మ నీ పేరు? వైష్ణవ. బలం ఉందమ్మా మీ ఇద్దరు. ఈయనకి ఏమైనా తెలియని పత్తిత్తలాగా, నీకేం తెలియని ఒట్టిత్తలాగా. అవును పాట బాగా పాడతా ఒకసారి, పాట ఒక్కసారి 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 నా కోసం ఒక్క పాట, ఒక్క పాట, ఒక్క పాట పాడు. ఏదన్నా పాట నా కోసం ఒక్క పాట పాడు. ఒక్క పాట పాడు. ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్, అంజలి మొగుడు చిల్లర్ స్టార్, అంజలి మొగుడు చిల్లర్ స్టార్. నిన్ను స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా స్వామి. ఏ హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నా, బినోమో యాప్. హాన్స్టల్లో దొరుకుతుంది. సో ఈ యాప్ని హాస్టల్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాపిల్ గూగుల్ గోల్డ్ 90% ప్రాఫిట్ పొందొచ్చు. ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందో ఉదాహరణ చూద్దాం. 700 పెట్టేసి ఇన్వెస్ట్ చేస్తున్నా నేను, పెరుగుతుందా తగ్గుతుందా లేదు చూద్దాము. ఎస్ పెరిగింది, నా అంచనా కరెక్ట్ అయ్యింది. సో పేటిఎం అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా యూజ్ చేసి 24 hours లో విత్డ్రా చేసుకోవచ్చు. సో మినిమం 350 rupees డిపాజిట్ చేయాలి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వెళ్ళి అందరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 65,000 డెమో అకౌంట్లకు పడిపోతాయి. పడ్డ తర్వాత మీ జాగ్రత్త ఆడండి, రిస్క్ ఉంటుంది. నేను బినోమో, మీరు కూడా బినోమో అనుకుంటే వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేసి. ఇంకేం చెట్టి నువ్వే చెప్పాలి, ఇంకా సెల్ఫీ అని ఇవ్వచ్చు కదా. సెల్ఫీయా? దిగుతాను, ఎక్కడ పోతున్నా కొద్దిసేపు మాట్లాడదాం. అంటే మేము ఉత్తాన్ని మామూలుగా వచ్చినాము, అంటే మామూలుగా వేరే అలా రిలేటివ్స్ని ఉంటారు కదా కలవడానికి వచ్చిన. ఇంకేంది నువ్వేంద్రా, ఏం చేస్తుంది? ఆహా, నేమటి వీడియో చేసింది ఏమైనా సెల్ఫీ కోసం వచ్చిందట. ఒకసారి ఇట్రా, ఇప్పుడు నాకు అర్థం కాదురా ఒకటి. వీడియో ఎవడన్నా వీడియోలు చేస్తాడు, అవును చేస్తాడా చేయడా? నేను ఎన్నో వేల వీడియోలు చేసిన నేను. ఎవడన్నా వీడియోలో ఎవడన్నా గుట్టలు చెట్లు తుప్పలు అవన్నీ ఎవడన్నా చెట్టు ఎక్కిస్తాడు? ఒక మాట చెప్పు. నా మైండ్ సెట్ డిఫరెంట్, చెట్టు గుట్టలు కూడా ఉంటాయి. చూసినా మన రీసెంట్ లో ఒక వీడియో గుట్టల పైన పెట్టి మూతలు మూతలు నాకున్నది యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిందే నేను. ప్రాంకులల్లా ఎన్ని సెట్ చేసాడు నేను గుట్టలు, అది ఎక్కించిన ఎక్కించిన గుట్టలు ఎక్కించినందుకు మీ తమ్ముడైనా మీ తమ్ముడైనా అంటుంది. ఏంద్రా అది కొత్తగా ట్రెండ్ సెట్ చేయమని చెప్పి కొత్తగా అన్నట్టు లేదు. ఇలా తమ్ముడైనా ఇలా తమ్ముడైనా డౌట్ తో ఉన్నారు. నిన్న అనుకుంటారు, నేను అనుకుంటలేదు, చాలా మంది మరి అనుకుంటారు. మరి ఇద్దరు మొక్కలు ఇద్దరు అవి పిలిగి పట్టాల్సింది మాట్లాడుతూనే ఉంటారు, అవునా కదా. గీసే వీడియోస్ మాత్రం అలా ఉండకూడదు, సరేనా? ఏమని చేస్తే ఇప్పుడు రియల్ లైఫ్ లో రియల్ గా ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి దాని మీద పట్టుకొని వెళ్ళాలి. గుట్టల మీద ఆడి రియల్ గా చేసిందే నేను చూపించిన వాళ్ళకి. ఇంకెలా చెప్పాలి, ఇంకా ఇంకెలా చెప్పాలి? రియల్ ఎవరైనా చేస్తారా? రియల్ అంటే ఏందా? చూసేవాళ్ళు కన్నా మంచిగా ఉండాలి కదా. దేనికోసం చేస్తున్నా వీడియో? వీడియో చేసినట్టు లాస్ట్ లో ఒక మెసేజ్ అన్న ఉంటుంది, ఏదో ఒకటి మంచిగా పబ్లిక్ అన్న వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావు? డైరెక్ట్ అటాకే చేస్తావు నువ్వు. ఆడ ఇంకా చూస్తే పుత్ర నోరు పెట్టుకొని చూస్తారు, తప్పు కదా అట్లా. సరే చేయకండి, ఏంది ఏం మాట్లాడతలేవు? హాయ్. ఏంటి మెసేజ్ చేస్తుంటే అసలు చూస్తున్నావు కానీ రిప్లై ఏమి ఇవ్వట్లేదు, కాల్ చేస్తే కలవట్లేదు, బిజీ బిజీ. నువ్వేది నామకం చెప్తున్నావు, ఏదో తెలిసినట్టు మాట్లాడుతుందని ఇట్రా ఒకసారి ఇట్రా. నువ్వేంది నువ్వు ఎవరు నాకు ఆయన గుర్తుపట్టలే. నేను వైష్ణవి, తెలియ మీ తమ్ముడితో చాలా సార్లు వీడియోస్ చేసినావు కదా. అవును అమ్మాయిని. మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీ మ్యారేజ్ ఫోటో చూసిన అట్లానే వచ్చిన అనమాట. అవునా? థ్యాంక్ యూ. ఓకే, ఎట్లా ఉంది లైఫ్? బాగానే ఉందా?
ఏంటిది మా లైఫా నీ లైఫా మీ లైఫ్? పర్లేదు, మంచిదే అండి. అవును అంజలి, అవును చూసిన అమ్మాయిని ఎక్కడను. అవునా? వీడియో చేస్తే మీ తమ్ముని ఒకసారి కూడా కలిపి అంటే మాట్లాడదామని కలిపియాలి అసలు వన్ టైం కూడా. అవునా? చాలా ట్రై చేసిన అనమాట మీ నంబర్ కోసం. అసలు ఇప్పుడు కాల్ చేస్తే బిజీ బిజీ అంటే అన్ను నెంబర్స్ కొత్త డైరెక్ట్ కాల్ చేస్తే కలవదు అట్లా అని చెప్పి మెసేజ్ చేస్తే చూసుకుంటాను. ఇంకేంటి మీరు చెప్పాలి, ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నారు. బాగా, నువ్వేం చూస్తున్నావు? పర్లేదు, బాగానే ఉన్నా. పేరు వైష్ణవి. వీళ్ళ తమ్ముడితో వీడియోస్ చేస్తా అనమాట, శ్రీకాంత్ కదా వీళ్ళ తమ్ముడు, అదే మీ మరిది. మీతో వీడియో చేయాలనిపిస్తుంది నాకు, ఫ్రాంక్ వీడియోస్. అమ్మ తల్లి, నేను గుట్టలు కొమ్మలు ఆ దుప్పలు ఎప్పుడో మానేసిన నాకు పెళ్ళైంది. అయ్యో అది లేదు, మీ డైలాగ్లు అది ఇంకా తెలవకుంటూ ఉంటుంది. ఏంది మీరు మాట్లాడుంటే వీడియో అంటే చిల్లర్ స్టార్ అంటే వీడియోలు ఉంటాయి కదా సార్, పర్మిషన్ తీసుకుంటాం ఒకసారి చేద్దాం ఒకసారి. ఏమంటుంది ఏమంటావు? అలాంటి నేను ఒప్పుకోను. ఇప్పుడు పెళ్ళైంది నీకు, ముద్దులు హగ్గులు అలాంటి ఏం నడవాయి, ఓన్లీ ఇట్లా వీడియో అంతే. ఏది వీడియో? ఉత్తమనే తీసుకోవాలి. మరి రోడ్డు మీదకి వెళ్ళి అందరికి హగ్గులు ముద్దులు అంటూ ఊకుంటారు. ఏంది ఉంటది కదా రియల్, ఏముంది జస్ట్ ఇట్లా కిస్ పెట్టడమే కదా. ఏంది ఈ సాంగ్? మిక్స్ బై డిజే ప్రవీణ్. నాకడికి వస్తుంది జస్ట్ కిస్ పెట్టడమే కదా అంటే అది తమ్ముడికి నేను పెడతా. ఎట్లా ఒకసారి చూపే మనం ఎట్లా పెట్టు. ఏముంది ఏంటిది కిస్ ను పెట్టని చెప్తున్నా అమ్మ తల్లి? అలాంటిది ఏం లేదు, మామూలుగానే మాట్లాడుతున్నా. సరే ఉంటాను మరి. ఏంటి ఉండేది, ఇంకా ఇంతేనా మాట్లాడు? ఇంకేం చేయాలి? చాయ్ తాగుతావా? వద్దొద్దు, తాగా. చాయ్ తాగుదా అయితే. సరే నడవండి. సరే నేను తర్వాత మాట్లాడతా. కాల్ చేస్తా మీరు లిఫ్ట్ చేయండి. సరేనా? సరే ఏం చేస్తుంటావు నువ్వు, జాబ్ చేయమని చేస్తుంటావా? అంతే, జాబ్ చేస్తా. ఎక్కడ? అమీర్పేట్లోనే. అవునా? టెలికాలర్. సరే అయితే వేరే ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా మూవీస్, నా మూవీ కూడా ఉంది కదా దాంట్లో కూడా ఉంటే చెప్తాను. అట్లనే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి, ఉంటే నేను చెప్తానులే. ఓకేనా? ఈసారి డైరెక్ట్ వచ్చినప్పుడు, ఈసారి పక్కన ఉన్నప్పుడు, ఈ అమ్మాయిలు ఎవరైనా వచ్చి పక్కన ఉన్నప్పుడు ఇటు ఒకసారి ఇట్రా. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ వీడియోలో ఏమైంది, అగ్గులు ముద్దులు ఇస్తున్న వాళ్ళు ఏదన్నప్పుడు ఇవి చూసిన ఎట్లా చూస్తుందో? ఇంత దానికి అంత చేసినట్టు ఉన్నావు నువ్వు. అదేం లే, ఎట్లేం కాదు. నేను చెప్పేది ఎట్లా అంటే తీసుకో, దానికి నాకు కొంచెం లిమిట్ లిమిట్ కాకపోతే. ఇప్పుడు నేను ఏమన్నా ఇవ్వను అన్నా, ఏమన్నా మాట్లాడినా చెప్తాను. నీట్ ఆచరణ నాకు ఎక్కువ అయిపోయింది, నువ్వే ఎక్కువ చెప్తున్నావు. ఇప్పుడు ఏదో మామూలుగా వచ్చి మాట్లాడింది, డైరెక్ట్ వచ్చి ముద్దిస్తుంది, ఏం తెయ్యదు కదా. నిన్ను కాదు అక్క, అట్లని కాదు. ఎంతో మంది ఉంటారు కదా ఇంకా ఫ్యాన్స్, అమ్మాయిలు అది ఇదని తీస్తాడు కదా, ఎన్నో మూవీస్ ఛాన్స్ వస్తాను అన్ని తీస్తాడు కదా, అట్లా చెప్తున్నా. ఇంకోటి ఫ్యాన్ నేను నీకు తెలుసా, నేనే పెద్ద ఫ్యాన్, నేను చాలా పెద్ద ఫ్యాన్ దీనికి. ఏం లేదు, బట్ కంపల్సరీ అయితే నేను చెప్తాను. అంటే ఇప్పుడే 1 మంత్ అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. సరే అంటే మామూలుగా మాట్లాడదాం, మంచి వీడియో కాలే. సరే 10 డేస్ అవుతుంది. ఓకేనా? ఇంకా 1 మంత్ కూడా కాలేదు, అంటే ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈ ఇంకా 4-5 డేస్లో ఇంకా స్టార్ట్ చేస్తాను నేను. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమన్నా ఉంటే నేను చెప్తాను రే. ఓకేనా? పేరేం పేరు? వైష్ణవ. సెల్ఫీ కదా? సెల్ఫీయా? దిగుతాను, ఎక్కడ పోతుంది నాకు వచ్చే మాట్లాడదాం. మేము ఉత్తానే మామూలుగా వచ్చినాము, అంటే మామూలుగా వేరే అలా రిలేటివ్స్లో ఉంటారు కదా కలవడానికి వచ్చిన. ఇంకేంది నువ్వేంద్రా? ఏం చేస్తుంది? ఆహా, నేమటి వీడియో చేసింది ఈ అమ్మాయి. సెల్ఫీ కోసం వచ్చిందట ఒకసారి ఇట్రా. ఇప్పుడు నాకు అర్థం కాదు ఒకటి, వీడియో ఎవడన్నా వీడియోలు చేస్తాడు అవును, చేస్తాడా చేయడా? నేను ఎన్నో 1000 వీడియోలు చేసింది నేను. ఎవడన్నా వీడియోలలో ఎవడన్నా గుట్టలు చెట్లు తుప్పలు అవన్నీ ఎవడన్నా చెట్టు ఎక్కిస్తాడు ఒక మాట చెప్పు. నా మైండ్ సెట్ డిఫరెంట్, చెట్టు గుట్టలు కూడా చూసినా మన రీసెంట్లో ఒక వీడియో గుట్టల పైన పెట్టిన మూతలు మూతలు నాకున్నది యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేసింది నేను ప్రాంకులలో. ఎన్ని సెట్ చేసాడు నేను గుట్టలు అది ఎక్కించినవి ఎక్కించినవా? ఆ గుట్టలు ఎక్కించినందుకు మీ తమ్ముడైనా మీ తమ్ముడైనా అంటుంది ఏంద్ర అది? కొత్తగా ట్రెండ్ సెట్ చేయమని కొత్తగా అన్నట్టు లేదు, ఇలా తమ్ముడైనా ఇలా తమ్ముడైనా డౌట్తో ఉన్నారు.
నిన్న అనుకుంటారు, నేను అనుకుంటలే చాలా మంది మరి అనుకుంటారు, మరి ఇద్దరు మొక్కలు ఇద్దరు ఐపీఎల్ ఈ జిట్లా చూసి ఎవరైనా గుర్తుపట్టాల్సిందే మాట్లాడుతూనే ఉంటారు అవునా కదా. ఈసారి వీడియోస్ మాత్రం అలా ఉండకూడదు సరేనా. ఏమని చేస్తే ఇప్పుడు రియల్ లైఫ్ లో రియల్ గా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి దాని మీద పట్టుకొని వెళ్ళాలి. గుట్టల మీద ఆడిన రియల్ గా చేసిందే నేను చూపించిన వాళ్ళకి. ఇంకెలా చెప్పాలి, ఇంకా ఇంకెలా చెప్పాలి, రియల్ ఎవరైనా చేస్తారా? రియల్ అంటే ఏంది, చూసేటోళ్ళ కన్నా మంచిగా ఉండాలి కదా. దేనికోసం చేస్తున్న వీడియో, వీడియో చేసినట్టు లాస్ట్ లో ఒక మెసేజ్ అన్న ఉంటుంది, ఏదో ఒకటి మంచిగా పబ్లిక్ అన్న వెళ్ళిపోతాను. ఏం చేస్తావు, డైరెక్ట్ అటాకే చేస్తావు నువ్వు. ఆడ ఇంకా చూసేటోళ్ళు పుత్ర నోరు పెట్టుకొని చూస్తారు, తప్పు కదా అట్లా. పద్ధతి గురించి బాగా మాట్లాడుతుండ్రా, జస్ట్ ముద్దు పెడతాది, జస్ట్ ఇంతే. థియేటర్ అది పబ్లిక్ నలుగురు ఉన్నప్పుడు ఏంటది ప్రాంక్ అంటే చెప్తుంది. ఇదేం ప్రాంక్ ఇది, అవసరమా గిది పక్కన పెట్టుకొని? వద్దు గిదే నా చెప్పిన గిదే అన్నది నేను. ఎవరి దగ్గర ఎట్లా ఉండదు తెలియదు ఏంది నీకు, అమ్మ నువ్వే నాకు చెప్పకుంటున్నావు, గిట్ నువ్వు ఇట్లే ఉంటావా? ఇదేమన్నా ప్రాంక్ అని చెప్పిన జస్ట్ ఇక్కడ పెట్టానే పెట్టింది. కొంచెం ఉండాలి శ్రీకాంత్, ఇజ్జత్ పోయే పనులు ఎప్పుడైనా చేయకూడదు ఏదన్నా కానీ నేర్చుకుని చాలే కొత్త వేరు కాదు నిజంగా చెప్తున్నా. మరి ఏంది మరి నన్ను నేర్చుకుంది చాలే ఇప్పుడు సీరియస్గా సీరియస్. ఆహా ఏంది అది ఇప్పుడు పక్కన పెట్టుకుని అసలు వీడియోలు వద్దు అని చెప్పిన వేసుకున్న చాలా అంట. మరి వద్దు అని చెప్పిన వద్దు అని చెప్పి మీద పెట్టారా, జస్ట్ ప్రేమతో ఫ్యాన్ అన్న పట్ల ఉంటుంది. ఎందుకంటే మనం చేసే వీడియోలు చిల్లర్ స్టార్ అంటే అది ఒక బ్రాండ్, అది మన మనసు ఉంటుంది. లక్షల మంది కోట్ల మంది ఉన్నారు బయట అవునా కదా. ఆ బ్యాండ్ నిలబెట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి, ఈ ముద్దులు అగ్గులు ఇది ఇది ఏంది అది పంచి మాట వరుసకని మస్తు అద్దులు ఉండొద్దు మన దాంట్లో. నాచురల్గా మంచిగా మాట్లాడుకు, పద్ధతిగా మాట్లాడాలి. మీ ఇద్దరు బలం ఉన్నారు పద్ధతి గురించి, మీ ఇద్దరు బలం మాట్లాడుకుంటున్నా అమ్మ తల్లి. ఏం పేరు అమ్మ నీ పేరు? వైష్ణవ. బలం ఉందమ్మా మీ ఇచ్చారు ఈయనకి ఏమైనా తెలియదు, పత్తిత్తలాగా నీకేం తెలియని ఒట్టిత్తలాగా ఒట్టిత్తండి బలం ఉన్నారు. బట్ ఈసారి మాత్రం వీడియోస్ మాత్రం చేసిన నిజంగా శ్రీకాంత్ మస్తు అంటే మస్తు సీరియస్ అయితే. అది కాదురా, అదేదో వీడియోలో మొన్న కూడా చూసిన అదేదో బత్తాయికాయలు జాంకాయలు గుమ్మడికాయ ఏంటవి గుమ్మడికాయలు ఏందది, ఎవరికన్నా ఎవరికైనా తాటలు వస్తాయారా? అమ్మ నువ్వు పద్ధతి గురించి నువ్వు చెప్పక అమ్మ తల్లి, నీకు దండం పెడతా. ఫోటో సెల్ఫీ కదా, సెల్ఫీ దిగుతాం ఎట్రా, దిగు సెల్ఫీ దిగుతాం బట్టి మనం సెల్ఫీ పద్ధతి గురించి మాట్లాడు దింపు. పద్ధతి గురించి బల మాట్లాడుతున్నారే ఓకేనా, పద్ధతి గురించి బా కింద పెట్టరా, ఇంకా కింద పెట్టు కింద పెట్టు ఓకేనా. సార్ నువ్వు దానికి వచ్చిన వీడికి కొంచెం బాగా వచ్చింది ఏంది పక్కన స్కూల్ కదా ఇది. సరే అయితే ఇలా వేరే వేరే ఇలా పిణ్యం వస్తాను అది మాట్లాడానికి ఆగినాం. సరే వస్తున్నా ఇంటికి, సరే చుట్ట వెళ్తున్నా. సరే నాయమట్ నువ్వు నాయమట్ నువ్వేం చేస్తావు? సరే సరే మళ్ళీ నువ్వు నాయమ నువ్వు నాయమ వస్తాను కలుస్తాను. సరే శ్రీకాంత్, శ్రీకాంత్ చెప్పింది అర్థమైంది కదా ఓకేనా. చెప్పు ఏదో డైలాగ్ చెప్పు చెప్పు. ఈసారి మర్చిపోయింది తర్వాత. అరే అరే అర్థం కాలే, గో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శ్రీకాంత్, మన నమ్మి లక్షల మంది ఉన్నారు బయట అర్థమైందా. ఒక రేంజ్లో ఒక రేంజ్లో చేయాలి ఏమన్నా చేసినా కానీ ఓకేనా. జాంకాయలు బత్తాయికాయలు ఆ రేంజ్ చెట్లు గుట్టలు ఎక్కించినావా? జాంకాయలు బత్తాయికాయలు గుమ్మడికాయలు ఆ చెట్లు పోయి కొమ్మలు ఎక్కడ అవన్నీ మానేసి ఒక రేంజ్లో వీడుతాయి సరేనా. లేకపోతే నేను ఉంచుకుంటా పక్కలు తీసుకెళ్తామని నేను చెప్పడం పెట్టుంది మరి ఆడు. సరే చెట్టు మరి నేను వెళ్తాను, టైం అవుతుంది, చిన్న చిన్ని కూడా వస్తుంది ఓకేనా. ఓకే చిట్టి బాయ్. సరేనా నీకు మంచిగా చెప్తున్నా చిట్టి, ఎందుకంటే నిన్ను చూసి నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటే నిన్ను చూసి చెడిపోయేటట్టు ఎవరు ఉండకూడదు. ఆల్రెడీ నీకు మంచి పేరే ఉంది అర్థమైందా, మంచిగానే మాట్లాడుతుంది మంచిగా ఉన్నా కానీ ఒక మంచిని చూసి క్యారెక్టర్ చూసి చెప్పాలి నీకు మంచిగా చెప్తున్నా.
అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను చెప్పి శ్రీకాంత్ ఏమని చెప్పినా ఇక్కడ చెప్పాలి. నేను ఇట్లా వచ్చిన నార్మల్ గా ఫ్రెండ్ కలవడానికి, ఇంకా మీరేని చూసిన ఇద్దరు ఇది మీ తమ్ముడే హెయిర్ స్టైల్ ఒకలా ఉంటుంది కదా, అట్లా అని తన కాదని కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన అనమాట. నార్మల్ ఇట్లా చూసాక మీ ఇద్దరు షాక్ అయిన ఇంకా. అవునా? ఓకే చుట్టి ఉంటాను. ఓకే చుట్టి బాయ్. ఇంకేంటి ఇంకా మీ పిన్ వస్తారా? అది ఇప్పుడు వస్తుంది వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? వస్తుంది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అవును పాట బాగా పాడతా సార్. పాట ఒక్కసారి 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 నా కోసం ఒక్క పాట ఒక్క పాట ఒక్క పాట పాడు. ఏదన్నా పాట నా కోసం ఒక్క పాట పాడు. ఒక్క పాట పాడు. ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్, అంజలి మొగుడు, చిల్లర్ స్టార్.